ఈరోజు ఒక ఎన్జీఓ ప్రముఖ వ్యక్తి రాజకీయ నాయకుడు బీజేపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు పిఎల్ఎన్ రావు అనేటువంటి వ్యక్తికి అవార్డు రావడంలో పూర్తి స్థాయిలో కంగ్రాచులేషన్స్ మిస్టర్ పిఎల్ఎన్ రావు. అదేవిధంగా ఎన్జీఓ మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేయడం అంటే ఆయనలాగా మీరందరూ కూడా పనిచేసి దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తెచ్చుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఆయన సాధించిన ఘనకార్యాల గురించి మనం చెప్పుకున్నట్లయితే దివీస్ కంపెనీ మీద మనకు ఎన్జీటీలో మెడ్రాస్లో కేసు వేయడం, అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి పేద ప్రజలకు ప్రతి విలేజ్లో ఎఫెక్టెడ్ గ్రామాల్లో అందరికి కూడా డబ్బులు పంచాలని ఆయన ఒక కేసు వేయడం జరిగింది. అది ఒక పార్ట్. అదేవిధంగా ఈ యొక్క అవార్డు రావడానికి కారణాలు ఆయన ప్రజలకు బాగా సేవ చేస్తున్నాడు, అదేవిధంగా ఒక పర్యావరణం మీద పనిచేస్తూ సామాజిక కార్యకర్త అని చెప్పేసి నేను పేపర్లో ఆర్టికల్లో చూడడం జరిగింది. సమాజంలో జరిగేటువంటి అన్ని విషయాల మీద ఆయనకు పూర్తి అవగాహన ఉంది. అదేవిధంగా ఆయన చాలా మటుకు చాలా ఆయనకు ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు. ఇండియాలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ఒక తెలంగాణ ఆంధ్రలోనే కాదు, ఇండియాలో ఉన్నారు. అదేవిధంగా ఫారిన్ కంట్రీలో కూడా ఆయన ఫేవరెట్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఎందుకంటే ఆయనకు ఒక రైట్ హ్యాండ్ గురువు శిష్యుడు, లెఫ్ట్ హ్యాండ్ ఒక శిష్యుడు, వాళ్ళ ద్వారా ఆయన పబ్లిసిటీ పొందుతూ ఉంటాడు. అదేవిధంగా ఆయన యొక్క మనస్తత్వం చాలా సైలెంట్ మ్యాన్, అదేవిధంగా ఇన్నోసెంట్ మ్యాన్. దేశ సేవ నేను భావిస్తున్నాను, చాలా పెద్ద లీడర్గానే నేను భావిస్తున్నాను. భవిష్యత్తులో ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా అదేవిధంగా వీలైతే ఇందాక ఈయనకు ఇచ్చినటువంటి అవార్డు గురించి మనం మాట్లాడుకుంటే అబ్దుల్ కలాం గారి ఏదైతే ఉందో ఆ అవార్డును ఇచ్చినట్టు శాసనమండలి వైస్ డిప్యూటీ చైర్మన్ అదేవిధంగా బీసీ నాయకుడు ఒకులం గారు, వీళ్ళు నాకు శాసనమండలి సంబంధించిన డిప్యూటీ చైర్మన్ ఆయన గురించి నాకు తెలియదు, కానీ బీసీ నాయకుడి గురించి అయితే నాకు తెలుసు. ఆయనతో నేను కలిసి మాట్లాడడం కూడా జరిగింది. బీసీలకు న్యాయం కోసం కొట్లాడుతుంటే కేసీఆర్గా ఒక పదవి ఇచ్చాడు ఆయనకు. అట్లనే నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, రాబోయే కాలంలో బీఆర్ఎస్ వస్తే ఈయన బీజేపీ ఉన్నప్పటికీ ఇప్పుడు బీజేపీ టికెట్ కూడా ఈయనకే చోటుప్పల్కు సంబంధించిన కాన్స్టిట్యూన్సీలో ఈయనకే టికెట్ వస్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో చూసాం ఒక ఎన్జీఓకు పిఆర్ఓగా సీఎం కేసీఆర్ గారు పెట్టుకున్నాడు, అదేవిధంగా బీజేపీ అధికారంలోకి వస్తే ఈయనను కూడా ఒక పిఆర్ఓగాను లేకపోతే ఒక కంపెనీ అడ్వైజర్గాను పెట్టుకుంటారని మేము భావిస్తూ ఆయనకు ఇంకా మంచి మంచి అవార్డులు, రామయ్య చెట్లు నాటేదానికి అవార్డు ఎట్లొచ్చిందో అంతకంటే ఎక్కువ అవార్డులు గెలుచుకోవాలని, ఇంకా ఆయన దివీస్లో ఫైట్ చేసేదానికి మా సంపూర్ణ మద్దతు ఇస్తూ ఆయన శిష్యులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ రావు గారు అని ఇంకొక రావు గారు ఉంటారు ఆయన కూడా హర్షప్ దేశ సేవ, రాష్ట్ర సేవ, విలేజ్ సేవ, అదేవిధంగా ఉద్యోగాలు కల్పించే దాతలు వీళ్ళందరూ కాబట్టి ఆయనకు పూర్తి స్థాయిలో హ్యాండ్స్ ఆఫ్ చెప్తూ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ఎన్జీఓలందరూ కూడా ఆయనలాగానే తయారై సేవ చేయాలని కోరుకుంటూ ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే ఎన్ని కంపెనీస్లో ఆయన ఉపన్యాసాలు కానీ ఇంకా మిగతాయి కానీ రకరకాలైనటువంటిది కొంచెం విశ్లేషణ చేస్తాను. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జరిగేటువంటి అవినీతి అక్రమాల మీద ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం లేదా కంపెనీల మీద చెప్పడం జరుగుతుంది. అది అక్రమము అన్యాయము అనేది ఒక అంశం మనము మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే రిటైర్డ్ వాళ్ళకే మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చింటే వాళ్ళ మీద ఆయన ఫైల్ చేసి పిల్లేసి వాళ్లను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశాడు. యువకుల కోసము ఉద్యోగాలు, యువకులకు ఉద్యోగాలు రావాలని ఆయన యొక్క పోరాటం. కానీ ప్రభుత్వం యొక్క పాలసీ ఏంటంటే డబ్బులు తక్కువ ఇచ్చుకోవడం, ఉన్న వాళ్ళకే పెన్షన్ ఇస్తుంటాం తక్కువ డబ్బులతోటి 10,000, 15,000, 20,000 ఇచ్చి పని చేయించుకోవాలన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఇంజనీర్లు కానీ సైంటిస్టులు కానీ ఇంకా రకరకాలైన క్లరికల్ పోస్టులు కానీ ఉన్నటువంటి వాళ్ళందరినీ తొలగించేదానికి తొలగించాడు, హెడ్స్ ఆఫ్ అన్న మిస్టర్ పిఎల్ఎన్ రావు గారికి. మీరు కూడా ఎన్జీఓలందరూ ఒక మంచి కాన్సెప్ట్ తోటికి వెళ్ళాలని, ముఖ్యంగా ఆయన శిష్యులైనటువంటి వాళ్ళందరికీ
నేను ధన్యవాదాలు చెప్తున్నాను లెఫ్ట్ టు రైట్ ఇంకా ఆయన అభిమానించేటువంటి వ్యక్తులకు కూడా నా యొక్క ధన్యవాదాలు ఈయనకు అవార్డు వచ్చింది ఇంకా మేము భవిష్యత్తులో నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి ఒక సామాజిక కార్యకర్తను కాబట్టి ఆయన కూడా సామాజిక కార్యకర్త కాబట్టి నేను ఆయనకు హ్యాండ్స్ ఆఫ్ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా అవార్డులు రావాలని కోరుకుంటున్నాం మేము ఏదైతే ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటించి కాంపెన్సేషన్ గురించి నష్టపరిహారం గురించి మేము ఏదైతే చేశామో మేము కూడా ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్నాం ఈ దసరా సందర్భంగా వాళ్ళతోటి కలిసి కంపెనీ యజమాన్యానికి ఏదైతే పిఎల్ఎన్ రావు గారు పిల్మాస్టర్ అని మనం చెప్పుకుంటూ ఉంటామో ఆయన 500 కోట్లు దివీస్లో ప్రజలకు పంచాలని మనం కోరుకున్నట్లు ఇక్కడ మైన్స్ చిన్న రావిరాల పెద్ద రావిరాలలో సిఎస్ఆర్ ఫండ్ కానీ ఇంకొక ఫండ్ కానీ దాతృత్వం కానీ 209 మెంబర్స్కు 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పాం అది మనము ఉద్యమ రూపంలో తీసుకెళ్తాం మీ అందరి సహకారం కావాలి అని కోరుకుంటూ ఉన్నాం ముఖ్యంగా మన మిత్రులైనటువంటి రావులు అదేవిధంగా యాదవ్ గారికి వీళ్ళందరూ కూడా సహకరిస్తే వాళ్ళ కళ కూడా నెరవేరుతుంది అదేవిధంగా అడుగులు వేస్తాం కాబట్టి ఆయన స్ఫూర్తి తీసుకోండి లక్ష్మణరావును స్ఫూర్తి తీసుకోండి ఎక్కడ అవినీతి అన్యాయం జరిగినా మీరు పోరాడండి పోయేది ఏమీ లేదు కంపెనీలలో ఏదైతే జరుగుతుంటుందో అన్యాయాలు దాన్ని సరిచేయండి సరిచేసి పొల్యూషన్ మీద కాపాడండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమని విజ్ఞప్తి చేస్తూ ఆయనకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన శిష్యుడైనటువంటి రైట్ హ్యాండ్ గారికి నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ అనే ఆయన బ్యాక్గ్రౌండ్ ఉంటాడు ఈయనకు ఒక ఉప్పెన్లా ఎగిసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కంపెనీ వాళ్లకు దడ పుట్టిస్తూ పేద ప్రజల కోసం పని చేస్తున్నాడని చెప్పి ఈ ఫార్మా కంపెనీల మీద అన్నీ కూడా ఆయన పేరు మాగమవుతుంది ఇటీవలనే మేము ఒక ఇండస్ట్రియల్ పార్క్ను విజిట్ చేశాం ఒక వ్యక్తి చెప్పాడు ఈజ్ ఏ గ్రేట్ పర్సన్ దట్ మ్యాన్ అన్నాడు ఆ రోజే వచ్చేసింది ఆయనకు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు కూడా ఆయన ఫాలో చేసుకుంటూ మా యొక్క ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి వైసీకే రెడ్డి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మీకు ఇలాంటి మంచి వీడియోలను మేము మీకు చేస్తాం కాబట్టి ప్లీజ్ సపోర్ట్ టుడే థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్